ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. పత్తిపాడులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు దగ్గరగా వెళ్లి మాట్లాడుతున్నారు. జగన్ చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బాలసాని అంటున్నారు. ఎన్ఆర్ఐలు ఎన్ని డ్రామాలు చేసినా తన విజయాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు. టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైనది. ప్రతి రాజకీయ పార్టీ గెలుపు మాదంటే మాదంటూ కూడా ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నాం. పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలసాని కిరణ్ గారి ప్రచారం ఎలా ఉంది, వారికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది. అలానే అవతల వైపు ఐఏఎస్ అధికారిగా నేనున్నాను, గెలుపు నాదంటున్న రామాంజనేయులకు ఎటువంటి సమాధానం చెప్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పార్టీ తరఫున ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ఏమని వాళ్ళని కోరుతున్నారు? అంటే పార్టీ తరఫున, అంటే పార్టీ ఆల్రెడీ బలంగా ఉందండి. ప్రతి చోట ప్రతి పల్లెలో కూడాను చాలా బలంగా ఉంది పార్టీ. అంటే ఏ పల్లెలోకి వెళ్ళినా, ఏ గూడెంలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే, పార్టీ అనేది ఒక జగనన్నడు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే దాని పట్ల ప్రజలు ఎంతో అంకితభావంతో ఎంతో అభిమానంతో జగన్కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను జగనన్న రిప్రజెంట్ చేస్తూ, ఆయన రిప్రజెంటేషన్ చేస్తూ, ఆయన గురించి చెప్పాల్సిన సపరేట్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏదైతే అడుగుజాడలో నాకు ఏదైతే చెప్పి ఉన్నారో దాని ప్రకారం నేను అనుసరిస్తూ జాగ్రత్తగా జగనన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓటు జాగ్రత్తగా ఎలక్షన్కు తీసుకెళ్ళి ఆ ఏపించడానికి ప్రయత్నం మాత్రం చేస్తున్నానే తప్ప ఇందులో నేనంటూ నాకంటూ స్వతహా చేసేలేదు. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను జగనన్నకి ఓటేసి 175 సీట్లు గెలిపించడానికి అందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ మాజీ మంత్రులు రావెల కిషోర్బాబు, మేకసూటి సుచరిత, డొక్క మాణిక్యవర ప్రసాద్, ఇట్లాంటి హేమాహేమీలందరినీ వదిలేసి నూతన వ్యక్తిని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావటం గల కారణం ఏంటి? మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా అనేం లేదండి. యాక్చువల్లీ దీనికి జగనన్న నిర్ణయించుకున్నారు. అది దేనివల్ల నిర్ణయించుకున్నారు అది జగనన్నకి మాత్రమే తెలుసుద్ది. ఆయన నా మీద ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని తూచా తప్పకుండా 100% నిర్వర్తించి ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గం నుంచి గెలిపించి అన్నకి నేను ఇది గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఈ యొక్క ఇప్పుడు అంతకుముందు చేసినటువంటి తాడిగుండు చేసిన సుచరిత గారు యాక్చువల్లీ ఆవిడ అక్కడ కోరుకోవడం అయింది. రావెల కిషోర్ గారు అంటారు, ఆయన యాక్చువల్లీ అంతకుముందు పార్టీలను రకరకాల పార్టీలు మారడం జరిగింది. తర్వాత నాది అనౌన్స్ అయిన తర్వాత ఆయన రావడం జరిగింది, కానీ ఆయనకి ముందుగా అయితే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చింది కాదు కదా. అంటే ముఖ్యంగా చూస్తే అవతల వైపు ఐఏఎస్ అధికారిగాను గుంటూరు కలెక్టర్ గాను చేశాను, నేను మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడుపుతాను, నాకు అవకాశం ఇవ్వమంటే కొడుతున్నారు, మరి మీరు ఎలా కొడతారు, మీకు ఎటువంటి అభిమానం ఉంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్రిస్టల్ క్లియర్ పాయింట్. మా ప్రభుత్వం 100% పేదల ప్రభుత్వం. నీకు పేదవాడి గుండె చప్పుడు తెలియాలి అంటే మనం కింద స్టేజ్ నుంచి రావాలా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడు అంటే ఎక్కువగా మోరోవర్ చాలామంది కూడాను కింద నుంచి కష్టపడి రానటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటంటే కొంచెం పైలో క్రీమీ లెవెల్ ఉంటారు, వాళ్ళందరూ కూడా హైఫై లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది ఉంటుంటుంది పేదవాడి దగ్గరికి వెళ్ళి వాడితో కరచాలనం చేసుకోవడం కానీ, వాడిని హద్దుకొని కానీ, వాడి యొక్క కష్టాన్ని గ్రహించడంలో ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఏంటంటే వాళ్ళకు ఆ లెవెల్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ వాళ్ళ ప్రజల యొక్క బాధల్ని కష్టాలను గ్రహిస్తారనైతే నేను అనుకోవట్లేదు. ఆ విషయంలో నావటికైతే నేను చాలా కింద స్థాయి నుంచి వచ్చాను. బాప్టిస్ట్ పాలెం అనేటువంటి ఒక ప్రాంతం నుంచి, గూడెం నుంచి నేను ఎదిగాను. అంటే మా నాన్నగారు ఒక క్లాస్ 4 ఎంప్లాయీగా ఉన్నారు. నేను చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తీర్ణత పొంది అలాగా ప్రతి ఒక్క కష్టాన్ని తెలుసుకొని కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత జగనన్నను గుర్తించారు. ప్రతి మనిషి యొక్క కష్టం దట్టు పేదవాడి యొక్క కష్టం బాగా తెలిసిన వాడిగా వాళ్ళందరినీ నేను అర్థం చేసుకొని వాళ్ళ వరకు ఏ స్థాయిలో నేను ఎంతవరకు అయితే వాళ్ళకి నేను ఈ యొక్క సహాయపడగలను, సర్వీస్ చేయగలను, ఆ సహాయం చేసి వీళ్ళందరి యొక్క మనల్ని పొందుతానని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను విషయాన్ని. అంటే మీ నియోజకవర్గంలో అసమ్మతి, అదేవిధంగా ఆధిపత్య పోరు, ఇట్లాంటి అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది, అది నిజమేనా? అసమ్మతిని ఎలా మీ దారిలో తీసుకొచ్చుకుంటారు? మొదటగా అసమ్మతి అంటూ ఏది లేదండి. పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. చెప్పాలంటే మీకు పైనుంచి కనపడుతుంది అంత కాదు, లోతుగా వెళ్తే మటుకు పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అసమ్మతి అనేది లేదు. ఏదో ఎవరో ఒకరిద్దరు ఏదో చేస్తూ ఉంటారు, అది కూడా కొన్ని ఒక వాళ్ళ యొక్క సెల్ఫిష్ కోసం చేస్తున్నటువంటిదే తప్ప ఇది పార్టీకి డ్యామేజ్ కలిగేటువంటి ఒక విషయం అయితే కానే కాదు.
రానున్న ఎన్నికల్లో జగనన్న చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. సామాన్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ఎన్నికల్లో పట్టిపాడు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా కిరణ్ కుమార్ చెబుతున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక పట్టిపాడులో ఉన్నటువంటి నీటి సమస్యను కూడా త్వరలోనే పరిష్కారం చర్యానికి చేపడతామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, గుంటూరు జిల్లా నుంచి.